నమస్కారం. నేను సంయుక్త, మాది వరంగల్ జిల్లా. మాతృభాష విశిష్టత అనే అంశంపై నా శీర్షిక తేనెలలకు తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు అలనాడే శ్రీకృష్ణదేవరాయలు. శతాబ్దాల సాహిత్య చరిత్ర, భాషా చరిత్ర గల అందమైన భాష తెలుగు భాష. దానిని ఆకలింపు చేసుకున్న జాతి తెలుగు జాతి. ప్రతి సంస్కృతి సంప్రదాయం ఎంతో అర్థవంతమైన మన సంస్కారాన్ని, ఉన్నతిని ప్రతిబింబిస్తుంది. అందుకే తోట గాలి, ఏటి నీరు, తేట తెనుగు కన్నా స్వచ్ఛమైనవి లేవంటారు మన పెద్దలు. తేట తేట తెనుగులా అంటూ తెలుగు గొప్పదనాన్ని వర్ణించాడో కవి. తెలుగులో వచ్చిన సాహిత్యం అమూల్యమైనది, అపురూపమైనది. సిపి బ్రౌన్ వంటి వారు, ఉన్నతాధికారులు వేమన పద్యాలు చూసి ముగ్ధులై తెలుగు అభిమానులుగా మారారు. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి రేయింబవళ్ళు కృషి చేశారు, పదకోశాలు తయారు చేశారు. పూర్వం తెలుగు భాష సౌందర్యం జనపదమై, జానపదమై, పాటై, వచనమై, పద్యమై, కవిత్వమై తెలుగుదనం పరవశించేది. ఇంతకమ్మని భాష మన తెలుగు భాష. జ్ఞానపీఠ అవార్డును సైతం దక్కించుకున్న భాష తెలుగు భాష. అమ్మ అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పిలుపులో అభిమానం ధ్వనిస్తుంది. ఇంత మాధుర్యం సంతరించుకున్న మన భాష కొంత నిర్లక్ష్యం వల్ల ఈ తరం యువతకు, చిన్నారులకు దూరమవుతుంది. అలనాటి జీవన చిత్రంలోకి వెళితే అడుగడుగున తెలుగు భాష పరిమళం వికసించి జీవితమంతా రంగురంగుల హరివిల్లును చూపించినంత ఆనందంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా గడిచిపోయేది. జోలపాటలో రాగరంజితమైన లాలింపు, వేదాంతార్థాలు నిక్షిప్తమై వింటుంటే వినాలనిపించేలా ఉండి సేద తీర్చేవి. తెలుగు చదువు కేవలం విజ్ఞానాన్ని పెంపొందించేలా మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి, జీవించడానికి కావలసిన తెగింపును సమకూరుస్తుంది. పలువురెదుట నిలిచి భాషింప భయమేలా తెలుగు బిడ్డ అంటూ ధైర్యాన్ని నూరిపోసి ధైర్యే సాహసే లక్ష్మి అనుకుంటూ ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా, ధీటుగా మాట్లాడేలా చేస్తుంది. భాష ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే జాతి ఒకటిగా ఉంటుంది. భాష కనుమరుగైతే సంస్కృతి దూరమవుతుంది. భాషా సంస్కృతి లేని జాతి క్రమంగా సహజ లక్షణాలను కోల్పోతుంది. మన తెలుగు భాష సౌందర్యాన్ని, పరిమళాన్ని నలుదిశలా వెదజల్లాలి. పురాతన కాలంలో నుండి ఎన్నో మార్పులు, చేర్పులతో, కాలంతో ఎన్నో తీయటి జ్ఞాపకాలను, చమత్కారాలను తనలో నిక్షిప్తం చేసుకొని లలితమైన తీయని తేనీయలాంటి తెలుగును పొడుపు కథలుగా, కవితలుగా, కావ్యాలుగా, కథలుగా, రేపటి పౌరులకు నాటికలుగా, నవలలుగా పరివర్తనం చెంది వారసత్వ సంపదగా అందించాలి. ధన్యవాదాలు.